హైదరాబాద్ జిల్లాలోని సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. పట్టుబట్టి ప్రాణాలు పణంగా పెట్టి రాష్ట్రం సాధించినం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే మహబూబాబాద్ జిల్లా అయింది. అభివృద్ధి పదంలో ముందుంది. రెండు ఎన్నికల్లో శంకర్ నాయక్ ను గెలిపించారు. జరిగిన అభివృద్ధి మీరే చూశారు కదా. ఇక్కడ మంచి మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. పట్టణాన్ని బాగా అభివృద్ధి చేశారు. ఎవరో చెప్పిండ్రని ఓటు వేయొద్దు, ఆలోచించి ఓటు వేయాలి. ఈ జిల్లా బిడ్డ మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజన మంత్రిగా ఉన్నారు. వారు శంకర్ నాయక్ల నాయకత్వంలోని పోడు భూములకు పట్టాలు ఇచ్చినాం. గతంలో ఉన్నటువంటి కేసులు తీసేసినాం. వారికి రైతు బంధు కూడా ఇచ్చినాం. అభివృద్ధి ఇలాగే జరగాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. కారు గుర్తుకు ఓటేయాలి. శంకర్ నాయకును గెలిపించాలి. నా కళ్ళ ముందు ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా చూస్తూ ఉంటే శంకర్ నాయక్ గెలిచిపోయిండని చెప్పి తేలిపోయిందని సీఎం కేసీఆర్ అన్నారు. నరేష్ రెడ్డి గారు, తక్కలపల్లి రవీందర్రావు ఎమ్మెల్సీ గారు, హిమబిందు జడ్పీ చైర్మన్ గారు, మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారు, తెలంగాణ ఉద్యమ నాయకులు, ప్రస్తుత ఎమ్మెల్సీ గౌరవనీయులు మధుసూదనాచారి గారు, దేశపతి శ్రీనివాస్ గారు, మహబూబ్నగర్ మహబూబాబాద్ నియోజకవర్గ నలుమూలల నుంచి తరలి వచ్చినటువంటి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నమస్కారం. గోర్మాటి యాడీన్ బాపూన్ రామ్ రామ్. తెలంగాణ ఉద్యమం కోసం బయలుదేరిన నాడు 24 ఏళ్ల కింద పిడికెడు మందితో ప్రారంభం చేసినాం. ఆ రోజు ఎవ్వరికి కూడా విశ్వాసం లేదు. తెలంగాణ ఏర్పడుతుందంటే కూడా నమ్మే వాళ్ళు కూడా లేకుండా. మహబూబాబాద్ కూడా నేను చాలాసార్లు వచ్చినా. ఈ ప్రాంతం అంతా తిరుగుతున్నప్పుడు ఎక్కడ చూసినా సరే అయిన పంటలు లేక కాలువలలో కూడా చెట్లు మొలిచి చాలా ఘోరమైన పరిస్థితులు ఉండేవి. మీరందరూ కూడా అద్భుతంగా ఉద్యమం చేసినారు కాబట్టి, మనందరం కలిసి పోరాడినాం కాబట్టి, కాంగ్రెస్ ఎన్నిసార్లు మోసం చేసినా పట్టు వదలకుండా కొట్టాడినాం కాబట్టి, 14-15 సంవత్సరాల పోరాటం తర్వాత చివరికి నేను సావు నోట్లో గెలగాలి. ఎన్నికలలో ప్రజలు గెలవాలి, ఏమార్చినోళ్ళు గెలవద్దు. ప్రజలు గెలిస్తేనే మళ్ళీ ప్రజలకు లాభం జరుగుతుంది, ప్రజల కోరికలు నెరవేరుతాయి. పోయిన 2 ఎలక్షన్లలో మీరు శంకర్ నాయక్ గారిని గెలిపించినారు, బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చినారు. దాని ఫలితమేందో కూడా మీరు చూస్తూ ఉన్నారు. మీకే అందుబాటులోకి వచ్చింది, నేను ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు.